ఈరోజు మనం నేర్చుకున్నటువంటి రియల్ నెంబర్స్ కి అనుసంధానంగా అంటే కంటిన్యూస్ గా నెక్స్ట్ మెథడ్ నేర్చుకుందాం అంటే ఏమీ లేదు నిన్న మనం ఏవేంటి అకనీ సంఖ్యలు తీసుకొని వాటి మధ్య నుండి అకనీ సంఖ్యలు కనుక్కోవడం నేర్చుకున్నాము అయితే ఇప్పుడు నేను నేర్చుకున్న వాటిలో రెండు రకాల మెథడ్స్ నేర్చుకున్నాము ఒకటి మీన్ మెథడ్ సగటు పద్ధతి నేర్చుకున్నాం అదేవిధంగా ఇచ్చిన భిన్నాలను సమాన హారాలుగా కలిగినటువంటి అంటే ఈక్వల్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని వాటిని మధ్య ఉండే అకనీ సంఖ్యలు కనుక్కోవడం నేర్చుకున్నాము అయితే నిన్నటి క్లాసులో ఒక ప్రాబ్లం తీసుకున్నాము ఏంటంటే ఇన్సర్ట్ త్రీ రాషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/5 ఈ ప్రాబ్లం నేను నేర్చుకోవడం జరిగింది కాకపోతే అక్కడ నేర్చుకున్న మొదలంటే మనకి మెయిన్ డీవియేషన్ మీద నేర్చుకున్నాము అది ఈరోజు మనము మెయిన్ డీవియేషన్ మెథడ్ అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి సెకండ్ మెథడ్ కూడా నేర్చుకుందాం అదే లెక్కని సెకండ్ మెథడ్లో చేద్దాము ఈ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఇచ్చిన టూ ఫ్రాక్షన్స్ని కూడా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చాలి అంటే లైక్ ఫ్రాక్షన్స్ అనేది ఏమో చెప్పండి హారాలు డినామినేటర్స్ ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినవి చూసినట్లయితే 2/3 ఇంకో ఫ్రాక్షన్ ఏమి ఇచ్చారని చెప్పనమ్మా అండ్ 3/5 ఇవ్వడం జరిగింది అది ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 3 ఇక్కడ 5 రెండు ఈక్వల్గా లేదు కాబట్టి ఇక 3కి 5కి ఎల్సిఎం కనుక్కోవాలి ముందు మనము ఇక్కడ పక్కన ఎల్సిఎం ఆఫ్ 3 and 5 3/5 = 2 ఈ రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి ప్రొడక్ట్ మనకి ఏమైపోతుంది ఎల్సిఎం అయిపోతుంది అంటే 3 5 15 అంటే ఈ 3కి 5కి ఎల్సిఎం మనకి ఏమవుతుంది 15 అవుతుంది ఇప్పుడు మనం తీసుకుందామమ్మా 2/3 మనము డినామినేటర్ 15 వచ్చే విధంగా మార్చాలి అది చేయాలనుకుంటే 2/3కి 3 ఎంత 15 అవుతుంది 3 5 కాబట్టి లవాన్ని హారాన్ని రెండింటిని కూడా 5తో మల్టిప్లై చేస్తున్నాము అప్పుడు 2 5 10 3 5 15 అంటే 10/15 వచ్చింది అంటే 2/3 అన్నా 10/5 అన్న ఒకటే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే సెకండ్ తీసుకుంటే 3/5 తీసుకున్నాము దీన్ని కూడా లైక్ ఫ్రాక్షన్గా మార్చాలి 3/5 × 2 ఇక్కడ 5 ఎంత మనకు తెలిసిన మన ఏమిటంటే 15 రావాలి 5 ఎంత 15 5 3 కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని కూడా 3తో మల్టిప్లై చేస్తున్నాము 3 3 9 5 3 15 అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి అక్కడ 10/15 9/15 టూ నెంబర్స్ మనకు రావడం జరిగింది అయితే ఇప్పుడు మనము ఈ 9/15 అంటే 10/15 తీసుకున్నట్లయితే ఏది చిన్నది మనకి ఇక్కడ 9/15 చిన్నది 10/15 పెద్దది అంటే ఇక్కడ రెండింటిలో కూడా న్యూమరేటర్లో ఈక్వల్గా ఉండే డినామినేటర్స్ ఏమన్నా చూసుకుంటాము అది జాగ్రత్తగా మనకి ఈ టూ ఫ్రాక్షన్ తీసుకున్నాము ఇప్పుడు ఈ టూ ఫ్రాక్షన్ మధ్యన ఎన్ని రేషన్ నెంబర్స్ ఉంచాలి 3 రేషన్ నెంబర్స్ ఉంచాలి కాబట్టి ముందే నేర్చుకున్నామా 3 రేషన్ నెంబర్స్ ఉంటారు కాబట్టి 3 + 1 = 4 అంటే 4 ఈక్వల్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలి మనము అండ్ ఎలాగంటే ఫస్ట్ 9/15 చిన్నది కాబట్టి తీసుకుందామా 9/15 దీన్ని 9/15 ఏం చేద్దామా మనకి కింద పని 2తో మనకి వచ్చాయి 9 2 18 15 2 30 అయితే నెక్స్ట్ అలాగే మనము ఇలా పక్కపక్కన చేసేకండి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోదామా చూద్దాం ఒకసారి చూడండి 9/15 అంటే ఏం చేస్తా అవుతుందండి ఇది ఈక్వల్స్ టు 9 2 18 15 2 30 1తో మనం చేసేది వస్తుంది 2తో చేసేది వచ్చిందాం అలాగే 9 3 27 15 3 45 నెక్స్ట్ మరలా మనకి చూడండి ఇది 1 ఇది 2 ఇది 3తో మల్టిప్లై చేసుకున్నాం 3తో 9 4 9 4 36 15 4 60 అంటే 36/60 వచ్చిందండి అలాగే రెండో ఫ్రాక్షన్ కూడా మనం ఏం చేద్దామంటే 10/15 తీసుకుందాము 10/15 తీసుకొని ఇప్పుడు 1తో మల్టిప్లై చేస్తే 10/15 వస్తుంది నెక్స్ట్ 2తో మల్టిప్లై చేసుకున్నాము 10 2 20 15 2 30 మళ్ళీ 3తో మల్టిప్లై చేద్దాం 10 3 30 15 3 45 నెక్స్ట్ 4తో 10 4 40 15 4 60
అంటే ఏం చేసాం చూడండి అప్పుడు మనం ఇక్కడ ఫోర్ ఈక్వల్ ఫ్రాక్షన్ తయారు చేయాలని తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం త్రీ ర్యాషనల్ నెంబర్స్ ఉంచాలనుకున్నాం కాబట్టి మనం ఫోర్ ఈక్వల్ ఫ్రాక్షన్ తయారు చేయాలి. ఫోర్ ఈక్వల్ ఫ్రాక్షన్ లో ఇచ్చిన ఫ్రాక్షన్ ఫస్ట్ వన్తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. దీన్ని టూతో మల్టిప్లై చేసుకున్నా 18/30 వచ్చింది. దీన్ని త్రీతో మల్టిప్లై చేసుకోండి 27/45 వచ్చింది. ఫోర్తో 9/4 = 36, 4/15 = 60. అలాగే సేమ్ సెకండ్ ఫ్రాక్షన్ కూడా 1తో మల్టిప్లై చేసుకుని 10/15 అవుతుంది. 2/10 = 20, 2/15 = 30. అలాగే 3/10 = 30, 3/15 = 45. తర్వాత 4/10 = 40, 4/15 = 60. ఇప్పుడు ఈ 36/60, 40/60 తీసుకున్నాము. ఇప్పుడు వీటి మధ్య మనకి చూడండి ఒకసారి 36/60, దీని తర్వాత మనకి 37/60 వస్తుంది, దీని తర్వాత 38/60, దీని తర్వాత 39/60, దీని తర్వాత 40/60. ఇప్పుడు 36/60 అన్నా 9/50 అన్నా ఒకటే. అంటే 9/15, 37/60, 38/60, 39/60. ఓకే, నెక్స్ట్ 40/60 అన్నా 10/15 అని ఒకటే కాబట్టి 10/15. ఇప్పుడు మనకు మళ్ళీ సేమ్ 9/15 దానికి ఈక్వల్ అని చూడండి ఒకసారి. 9/15 అన్నా 3/5 అన్న ఒకటే. 9/15 3/5 లెస్ దెన్ 37/60, అలాగే 38/60, తర్వాత 39/60, నెక్స్ట్ 10/15 అన్నా 2/3 అన్న ఒకటే కాబట్టి 2/3 వేసుకున్నాము. ఇప్పుడు మనకు కావలసిన టూ ర్యాషనల్ నెంబర్స్ 3/5 అండ్ 2/3కి మధ్యలో త్రీ ర్యాషనల్ నెంబర్స్ వచ్చేలా చూసుకోండి. 1, 2, 3. ఈ విధంగా మనకి ఏవైనా టూ ర్యాషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యన ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ ఉంచమన్నా కూడా మనం ఏం చేయాలంటే మొట్టమొదటిసారిగా మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ అంటే వాటి ఎల్సిఎం కనుక్కొని ఈ ఎల్సిఎం ఆధారంగా వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకున్న తర్వాత మనకి ఎన్ని ర్యాషనల్ నెంబర్స్ ఉంచమన్నాడో దానికి 1 యాడ్ చేయండి. అంటే 4, అంటే 4 లైక్ ఫ్రాక్షన్స్ మనం తీసుకోవాలి. దీనికి 4 లైక్ ఈక్వల్ ఫ్రాక్షన్స్ తయారు చేసుకోవాలి. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్ తయారు చేసుకున్నాము. ఈ లైక్ ఫ్రాక్షన్స్కి ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఇన్ 4 తయారు చేయాలి. దీనికి 4 తయారు చేసుకోవాలి, దీనికి 4 తయారు చేసుకోవాలి. ఈ ఫోర్త్ వన్ మధ్యన మనకి ఎన్ని కావాలి, 3 కావాలి, 3 ర్యాషనల్ నెంబర్స్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు తిరిగి ఇక్కడితో లెక్క ఆపకుండా మనం ఏం చేయాలి, దీనికి అసలు రూపం ఏదమ్మా 3/5, దీని అసలు రూపం ఏదమ్మా 2/3. కాబట్టి 3/5, 2/3కి మధ్యన ఈ విధంగా త్రీ ర్యాషనల్ నెంబర్స్ కనుక్కోవడం జరిగినది. అంటే మనం జాగ్రత్తగా చూసుకునే ముందు నేను చెప్పిన మెథడ్లో మెయిన్ మెథడ్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే a+b/2 కనుక్కోవాలి, అలా కనుక్కొని చేస్తే ఎక్కువ టైం తీసుకుని ప్లస్ 2 కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని ఈక్వల్ ఫ్రాక్షన్స్ తయారు చేసుకొని మనం ర్యాషనల్ నెంబర్స్ కనుక్కోవచ్చు. ఎగ్జామ్లో మనకి పర్టికులర్గా మెథడ్ అడగకపోతే రెండు మెథడ్లు ఏది చేసినా పర్వాలేదు, బట్ పర్టికులర్గా మెయిన్ మెథడ్ని కనుక్కొని ఉంటే మాత్రం ఆ మెథడ్లో చేయాలి, లేదా లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకొని చేయమని ఈ విధంగా చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు మనము ముందు నేర్చుకున్నాము ర్యాషనల్ నెంబర్స్ ఉంచడం కనుక్కోవడం. ఇప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్గా ఇర్రేషనల్ నెంబర్ అలా ముందే నేర్చుకున్నాము. ఇర్రేషనల్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే అది ఒక డెసిమల్ ఫామ్లో ఉండేటప్పుడు టెర్మినేటింగ్ కాకూడదు, అది అంతము కాకూడదు, మరియు ఆవర్తనము కాకూడదు. నాన్ టెర్మినేటింగ్ నాట్ రిపీటింగ్, అంటే మనకి టెర్మినేటింగ్ అంతము కాకూడదమ్మా, అదేవిధంగా ఆవర్తనం కూడా కాదు. అటువంటి దశాంశ భిన్నాల్లో మాత్రమే మనం ఏమన్నామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని విన్నాము. అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు √2 అనేది ఖచ్చితంగా మనకి ఇర్రేషనల్ నెంబరే. మరొక ఫార్ములా కూడా మీకు చెప్పుకున్నాం, √n రూపంలో ఉండి ఆ లోపల రాడికల్ అనేది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాకపోతే అది ఇర్రేషనల్ నెంబరే. అయితే √2 ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు మనము ఈ √2 వాల్యూను ఈ డివిజన్ మెథడ్లో ఇక్కడ ఒక లెక్కించే చూడమంట వాల్యూ ఆఫ్ √2 అప్ టు 3 డెసిమల్స్. ఎందుకంటే √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి దాన్ని పాయింట్లో 8 దశాంశ స్థానాలు చేస్తున్న కొలిది కూడా ఎక్కడ అంతము కాదు, ఆవర్తనము కాదు, కాబట్టి రిపీట్ అవ్వదు, కాబట్టి రికరింగ్ కాదు, కాబట్టి 8 డెసిమల్స్ కనుక్కున్నా లెక్క వస్తూనే ఉంటుంది. కాబట్టి మనకేం చేసామంటే ఒక 3 డెసిమల్స్ వరకు కనుక్కోవడం జరిగింది. అది ఎలా కనుక్కుంటామో ఒకసారి చూద్దాము. ఓకే చూడండి వచ్చిన సార్. ఓకే ఇప్పుడు √2 అప్ టు 3 డెసిమల్స్ కనుక్కోమని ఇచ్చారు కదా, దీన్ని ఎలా చేస్తామంటే
డిసిమల్ లో జీరో పెట్టి ఇక్కడ 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 3 2 6 అంటే 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి మనం 4 డెసిమల్ కనుక్కోవాలమ్మా అంటే 4 డెసిమల్స్ ఉండాలంటే ఆ 4 2 అంటే 8 జీరోస్ మనం పక్కన పెట్టుకోవాలి వేసుకోవాలి మన 8 కలర్స్ లో వచ్చిందా మనకమ్మ వర్గమూలం కనుక్కోవడం కోసం వర్గమూలం అంటే స్క్వేర్ కనుక్కోవడానికి డివిజన్ మెథడ్ ఉందమ్మ షార్ట్ కట్ షార్ట్ డివిజన్ మెథడ్ అంటాం ఆ మెథడ్ లో మనం చేయాలి మళ్ళా చూడండి ఒకసారి అమ్మా ఇక్కడ 3 డెసిమల్స్ వరకు ఉన్నాం కాబట్టి దానికి ఒకటి యాడ్ చేయండి 4 4 ఇంటూ 2 8 అంటే 8 జీరోస్ ఉంచాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక జీరో పెట్టుకున్నాము ఒక దానికి బార్ పెట్టాము ఇప్పుడు కుడి పక్క చూసి పాయింట్ తర్వాత రెండేసికి ఇలాగ మనము బార్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు జాగ్రత్త ఈ మధ్య చూడండి అమ్మా ఇక్కడ 2 ఉంది ఈ 2 కి దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 1 కాబట్టి 1 1 కాబట్టి 1 వేస్తాం మైనస్ చేస్తే 1 ఇక్కడ పాయింట్ ఉంది ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాము ఇప్పుడు 2 జీరోస్ దింపుకోవాలి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న నెంబర్ని మనం డబుల్ చేయాలి అంటే 2 1 2 ఈ మధ్యన అలా ఇంత ఇంట్రడ్యూస్ అయిందాం జాగ్రత్తగా వినండి ఒకసారి 2 చేసింది మరలా ఇక్కడ ఎంత నెంబర్ వేస్తున్నామో ఇక్కడ ఎంతే నెంబర్ వేయాలి అంటే ఇక్కడ 100 వరకు ఉన్నది ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా సపోజ్ 1 వేసాం అనుకుందాం అప్పుడు ఇది 20లో ఉంటుంది ఇక్కడ 100లో ఉంది కాబట్టి 20 ఎంతమో 25 100 అవుతుంది ఇక్కడ ఇక్కడ 20 కంటే ఎక్కువ కాబట్టి సపోజ్ 21 ఇంటూ 5 అంటే 100 దారిపోతుంది కాబట్టి 4 వేస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ 4 వేసుకుందామమ్మా ఇక్కడ కూడా 4 వేయాలి 21 24 4 96 ఇప్పుడు మైనస్ చేస్తే 4 మిగిలింది మరలా 2 జీరోస్ తీసుకోవాలి మరలా ఇక్కడ ఉందా మరి ఈ ముందు స్టెప్లో ఎంత 4 వేసాక దాన్ని ఈ 2 2 రాస్తాం అలాగమ్మా చేసి ఇది 4 2 8 దాన్ని డబుల్ చేయాలి ముందు స్టెప్లో ఎంత నెంబర్ వేస్తున్నామో దాన్ని డబుల్ చేయాలి డబుల్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ 28 వచ్చిందాం ఇప్పుడు మరలా ఇప్పుడు ఎంత వేస్తే ఇక్కడ ఎంత వేయాలి అలా చేయాలనుకోండి ఇక్కడ సపోజ్ 1 వేస్తాం అనుకోండమ్మా 281 అవుతుంది ఇక్కడ 400 ఉన్నది సపోజ్ 2 వేసాను అనుకోండి 282 2 ఎంత అయిపోతుంది అమ్మా 500 దాటిపోతుంది కాబట్టి దీనికన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి 1 మాత్రం వేసుకో సరిపోతుంది ఇక్కడ 1 వేసుకున్నాము అంటే 281 100 281 ఇప్పుడు మైనస్ జాగ్రత్త చూసుకోమ్మా ఇక్కడ 2 వేస్తే 282 దాన్ని 2తో మళ్ళీ ఇక్కడ 2 వేసిన మల్టిప్లై చేస్తే 500 దాటిపోతుంది కానీ ఇక్కడ 400 ఉంది కాబట్టి అందుకని 1 వేసుకున్నాము ఇప్పుడు అంటే 281 100 281 ఇందులో తీసేస్తే మైనస్ చేస్తే 9 ఇక్కడ ఒక డప్పు వెళ్ళిపోయింది కాబట్టి 9 9 8 తీస్తే 1 ఒక డప్పు వెళ్ళింది కాబట్టి 3 3లో 2 తీస్తే 1 119 వచ్చిందమ్మా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ 20 మరొక 20 దింపుకుందాం ఇక్కడికి ఇప్పుడు మళ్ళా ఈ ముందు స్టెప్లో ఏం వేస్తామో దాన్ని డబుల్ చేయాలి ఈ రెండు మాత్రం అలాగే ఉంచుతున్నాము అంటే 2 8 ఎలా ఉంచామో దీన్ని డబుల్ చేస్తాము మళ్ళా ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ అంత వేయాలమ్మా ఇక్కడ చూస్తే సపోజ్ 1 వేస్తాను అనుకోండి ట్రైన్ ఎర్ర మీద చూసుకోవాలమ్మా 1 వేస్తే 2821 అంటే 2800లో ఉంది ఇక్కడ ఒక యావరేజ్గా చూస్తే ఇక్కడ చూస్తే 11900 ఉందమ్మా ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది 2800 అంటే మనకి 2 పక్కన చేసుకుందాం 2800 అనుకుందాం దీన్ని సపోజు 4తో చేస్తాను అనుకున్నామా 400 400 4 8 32 3 4 2 8 18 3 11 అంటే మన దగ్గరగా వచ్చిందిలే చూసుకుంటాము మీ డౌట్ అవుతుంది 5 వేసాను అనుకోండి ఇంకా మనకి 12900 పెరిగిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 4 వేసుకున్నాను ఇక్కడ 4 వేస్తే ఇక్కడ కూడా 4 వేద్దాం ఇప్పుడు 4 4 16 1 తర్వాత మళ్ళీ 4 4 2 8 18 1 9 నెక్స్ట్ 4 8 32 32 కాబట్టి 2 3 నెక్స్ట్ 4 4 2 8 18 3 11 ఇప్పుడు ఎంత మన 10లో 6 తీస్తే 4 ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి 9 9లో 9 తీస్తే 0 ఇక్కడ వెళ్ళింది కాబట్టి 8 8లో 2 తీస్తే 6 ఇంకా చూడండి 1 2 3 3 స్టెప్స్ చేసి ఇంకా 2 జీరోస్ ఉన్నాయమ్మా ఆ 2 జీరోస్ తీసుకున్నాము ఇప్పుడు మరలా దీన్ని డబుల్ చేస్తాం ఈ 2 3 నెంబర్స్ ఏమి చేయమమ్మా అలా రాసుకుంటా 2 8 2 రాసుకున్నాం దీన్ని 2తో డబుల్ చేస్తే 8 అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ ఎంత వేయాలమ్మా
ఇప్పుడు ఒక అపోజ్ 1 వేసారు అనుకోండి అప్పుడు ఎంత అవుతుంది 20,281 అవుతుంది ఇక్కడ 60,400 ఉంది అంటే ఇది 60,000 లో ఉంది ఇది 28,000 లో ఉంది కాబట్టి 28,000 లో 28,000 22 56 అయిపోతుంది కాబట్టి 2 కంటే 3 వేసాం అనుకుందామా 28 3 జా ఇంచుమించుగా మనకి ఎంత అవుతుంది ఎక్కువ 28 3 జా చేసుకుంటే ఎంత అవుతుందా 54 అవుతుంది చూసు 324 2 36 2 84 అయిపోతుంది 3 లాగానే 84,000 లోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ కాబట్టి 3 వేయడానికి అవదు కాబట్టి ఏం చేస్తాము 2 వేసుకుని సరిపోతుంది ఇక్కడ 2 వేసుకుంటే ఇక్కడ కూడా 2 వేయాలి ఇప్పుడు మరలా 2 తో చేసాం అనుకుందామా 2 2 4 8 2 16 అంటే 1 నెక్స్ట్ 2 2 4 4 + 1 5 నెక్స్ట్ 2 8 16 16 6 1 2 2 4 4 + 1 5 ఇప్పుడు జాగ్రత్తగా మరి అప్పు తీసుకోవాలి ఇక్కడ 0 కాబట్టి అప్పు తీసుకొస్తే 0 10 4 6 ఒకటి అప్పు ఇంకా 9 9 6 3 వాటికి వెళ్ళిపోయిన 3 అంటే 13 అవుతుంది 13 లో 5 పోతే 8 ఒకటి అప్పింది కాబట్టి 9 9 6 పోతే 3 ఇక్కడ పూర్తిగా వెళ్ళిపోయింది కాబట్టి మరి ఏం లేదు అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 4 డిస్ అలా మనం చూడలేము ఇక్కడ 4 వచ్చింది 1 వచ్చింది 4 వచ్చింది 2 అలా మనం చూస్తూనే ఉంటాం ఇలా మనం చూసి చేసుకుని పోతే అది ఏమైంది అంకము కాదు ఆవర్తము కాదు అలా వస్తూనే ఉంటాయి అయితే మనకి 4 డిస్మల్ 3 డిస్మల్ కనుక్కోమన్నాడు కాబట్టి 4 డిస్మల్ కనుక్కొని ఆ తర్వాత ఈ 4 డిస్మల్ని మనం సవరించాలి అంటే ఏమొచ్చింది చెప్పండి దేర్ఫోర్ √2 = 1.41 ఇప్పుడు ఈ థర్డ్ డిస్మల్ అనేది దీనిపై ఆధారపడి ఉంటుందమ్మా ఈ నెంబర్ అనేది 5 కానీ 5 కంటే ఎక్కువ కానీ ఉన్నట్లయితే ఒక నెంబర్ దీనికి యాడ్ చేయాలి 5 కానీ బిలో ఉంటే ఈ నెంబర్ని నెగ్లెక్ట్ చేసేయాలి ఇక్కడ 2 అనేది 5 కానీ బిలో ఉంది కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అప్పుడు ఎంత అవుతుంది చెప్పనమ్మా 1.414 ఏ మిగులుతుంది కాబట్టి √2 = 1.414 అవుతుంది అంటే 3 డిసిమల్స్ వరకు అయితే ఈ విధంగా మనం ఏదైనా ఒక ఇరేషన్ నెంబర్ యొక్క వాల్యూ కనుక్కోమంటే దాని వాల్యూ అనేది అంతము కాదు ఆవర్తనం కాదు కాబట్టి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఏదో ఒక 3 డిసిమల్ 4 5 అని మనం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు మనం ఆ విధంగానే కనుక్కోవాలి అయితే ఈ పద్ధతిలో జస్ట్ ఒకసారి రిమైండ్ చేసుకుందామా ఎందుకంటే మీరు నేను చెప్పినప్పుడే పిల్లలు ఖచ్చితంగా మీరు నీకు లెక్క చెప్పినప్పుడే చెప్తుండగానే మన క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే రాస్తామో బుక్ తీసుకొని వెంటనే రాయడానికి ట్రై చేయండి అలా రాస్తూ ఉంటే ఇప్పుడు సెకండ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా చూడమ్మా మనం ఏ నెంబర్ కనుక్కోమండు √2 కాబట్టి 2 అక్కడ రాసుకోవాలి ఎన్ని డిస్మల్స్కి అమ్మా 3 డిస్మల్స్ అన్నాడు కాబట్టి మనం 4 డిస్మల్ కనుక్కోవాలి అంటే 4 × 2 8 0స్ పెట్టుకోవాలి ఇక్కడ పాయింట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది దాని మీద బార్ పెట్టుకున్నాము వీటికి మాత్రము 2 0స్ని బార్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఒక నెంబరే ఉంది ఈ నెంబర్కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముంది మనం చూసుకోవాలి అంటే పరిపూర్ణ వర్గము 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 వేసుకుని ఇక్కడ సేమ్ నెంబర్ వేయాలి 1 1 1 మైనస్ చేసుకుని 100 వచ్చింది అంటే ఇక్కడ 2 0స్ తీసుకున్నాం ఈ పాయింట్ ఉన్న దగ్గర ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాము ఇప్పుడు ఈ 100 నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నాము దాన్ని డబల్ చేయాలి దాన్ని 2తో మల్టిప్లై చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఎంత నెంబర్ వేస్తే ఇక్కడ కూడా అంతే వేయాలి అంటే మనం పైన నెంబర్ల మధ్యలో చూసుకుంటే 24 4 9 6 అవుతుంది మైనస్ చేస్తే 4 ఉంది 2 0స్ మళ్ళీ మనం రిమార్క్ తీసుకొచ్చాము 400 అయింది ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేయాలి 4 2 8 ఈ 2 ఎలా రాసుకున్నాము ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ అంతే వేయాలి మనం ట్రయల్గా చేసుకుంటే 1 వేసి సరిపోతుంది కాబట్టి ఇక్కడ 1 అక్కడ 1 వేసుకున్నాము 281 100 281 మైనస్ చేసుకుంటే 119 వచ్చింది మళ్ళీ 2 0స్ కిందకి మనం తీసుకొచ్చాము ఇక్కడ మళ్ళా దీన్ని 2 8 ఇక్కడ రాసుకున్నాము ఇక్కడ 1 డబల్ చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ అంతే వేయాలి 4 వేస్తే సరిపోతుంది కాబట్టి 4తో మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ నెంబర్ వేసుకున్నాము సబ్స్ట్రాక్ట్ చేస్తే 60604 వచ్చింది 2 0స్ మళ్ళీ తీసుకున్నాము మళ్ళా చూడండి ఈ 4 డబల్ చేసాము ఈ 3 నెంబర్స్ మాత్రం అలా కిందకు ఉంచాము ఇప్పుడు ఇక్కడ ఎంత వేస్తే ఇక్కడ అంతే వేయాలి 2 వేస్తే సరిపోతుంది అంటే మనం 4 డిసిమల్స్ 3 డిసిమల్స్ అనగానే 4 వరకు కనుక్కొని అక్కడతో ఆపుతున్నాము ఇప్పుడు మనం 3 డిసిమల్స్ అన్నాడు కాబట్టి 4 డిసిమల్ ఎలిమెంట్ చేయాలి దీనికోసం ఈ లాస్ట్ నెంబర్ అనేది అయితే 5 అయినా 5 కంటే ఎక్కువ ఉన్నా ఒక నెంబర్ దీనికి యాడ్ చేస్తే ఇది 5 అయిపోతుంది ఇది 5 కంటే బిలో ఉంది కాదు దీన్ని పూర్తి ఎలిమినేట్ చేసేస్తున్నాము అప్పుడు 1.414 ఇది అప్రాక్సిమేట్లీ సుమారుగా అని అంటాము
अंटे रूट टू वालू 1.414 इप्पुडु मीरु इंटि दग्गर रूट थ्री अदे विधंगा रूट फाइव रूट टेन ई मूडु प्रॉब्लम्स नु कूडा चेसि नाकु वाट्सप द्वारा मीरु आंसर सेंड चेयंडि अदि तप्पनि चूसि चेप्तानु इंका डौट् नेक्स्ट क्लास लो मरो रेंडु लेक्चर्स चेद्दां थैंक यू वेरी मच